సో రైట్ భారత్ జోడోలో భాగంగా ఏదైతే కొంత రాహుల్ గాంధీ గారు బ్రేక్ టైంలో అంటే మధ్యాహ్నం 2 నుంచి 3 టైంలో కూడా ఇప్పుడు రైతులను కావచ్చు పొడుపుము ఏదైతే పొడుపు రైతులు కావచ్చు చేనేత కార్యక్రమం కావచ్చు అదేవిధంగా దళిత గిరిజన మహిళలు కావచ్చు వికలాంగులు కూడా చాలామందిని కలుస్తున్నటువంటి సందర్భం ఉంది. మనతో పాటు ఈరోజు అన్న కలిసిండు రాహుల్ గాంధీ గారితోటి దాదాపు 1 అవర్ కూడా మాట్లాడడం జరిగింది. పొడుపుముల సమస్యల గురించి అన్న ఏం మాట్లాడారు రాహుల్ గాంధీ? అన్న నా పేరు సభాట్ గోర్ధన్ నాయక్ సమస్త నాయకుడు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా. మేము గత 1954 సంవత్సరాల నుండి మా తాత ముత్తాల కాలం మేము భూములు దున్నుకున్నాం. ఆ భూమిలో జొన్నలు కానీ జొన్నలు కానీ కందులు పసుపు వరిసేను అన్నీ వేసుకుంటాం. గవర్నమెంట్ బోర్ ఇచ్చింది, అన్ని రకరకాల సౌకర్యం చేసుకుంటాం. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విమానం నుంచి చుట్టూ మా రాచకొండ ప్రాంతాన్ని సర్వే చేయించి హైదరాబాద్ 30 నుంచి 40 కిలోమీటర్ దూరంలో ఉంటాం మేము. మా భూమి ఆయన కన్ను మీద పట్టుకొని ఫిల్మ్ సిటీ రామజీరాజు ఒక కాంట్రాక్టర్ మాట్లాడుకొని దానితో ఆయన వచ్చిన 3 నెలల తర్వాత మా మీద పోలీసులు ఒత్తిడి చేసి పారిశ్రమం మొత్తం పెట్టేసి మా భూములు మాకు దున్నుకోనియకుండా మా భూములు మాకు దున్నికోడు గుంజుకొని అందులో పారిశ్రమతో పోలీసు బలగంతో వచ్చేసి మా భూమిలో చెట్లు నాటిరు పెంచి మీటరు 3 గజాల లోతు 3 గజాల ఎడుపు చుట్టుపక్కల గాతు వీరు పెంచి మీటరు మా పశువులు కానీ బర్రెలు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఎలాంటి పోరాకుండా మమ్మల్ని ఊరి నుంచి కలరం చేసిండు. అంత ఇబ్బంది పడకుండా మా ఫ్యామిలీలు అంతా చాలా దాదాపు ఒక 5-6 వేల కుటుంబాలు ఉంటాయి. 5-6 వేల కుటుంబాలు మొత్తం హైదరాబాద్ దగ్గరలో ఉంటాయి. మేము మేస్త్రి పనికి ఆటో తోలడానికి క్యాంపు నడపడానికి నానా రకాల అవసరాలు పడుతున్నాం. మా బాధలన్నీ చెప్పుకోవడానికి రాహుల్ గాంధీ సార్ ఈరోజు కలిశాము. మా బాధలన్నీ సార్కి చెప్పాము. మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వెంటనే మీకు చేస్తా మీకు మీ సమస్యను పరిష్కారం చేస్తారని హామీచి ప్రామిస్ చేశారు. మీ బుక్లు ఏమన్నాయా? పాస్ బుక్లు అన్నాడు కూడా. సో అంటే ఇప్పుడు మీకు ఎప్పుడు 2000 ఏ టైంలో వచ్చింది? 2014 వచ్చిందా? 2006లో ఎప్పుడు వచ్చింది? గత వచ్చింది అని ఇలా డేట్ మాకు దాదాపు చాలా అంటే చాలా బుక్లు. సో ఓకే, మన భారత గొప్పది. ఓకే, రైతు కూలి లక్ష్యం ప్రభుత్వ ధ్యేయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఇది మనకు దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉన్నప్పుడు వచ్చింది. ఇది సర్టిఫికేట్ మాకు చట్టం, ఈ చట్టం ప్రకారంగా మాకు 1996లో ఇచ్చారు. 96లో ఇది సర్టిఫికేట్ ఇది కొత్త ఇంకా అసెస్మెంట్ భూమి ఇచ్చిన తర్వాత వచ్చింది. మా తాత ముత్తాలు 1954 కానీ సర్టిఫికేట్ ఉన్నాయి మా దగ్గర. ఇవి చట్టం డేట్ కూడా ఉంది. అప్పుడు ఇక్కడ మనకి ఇచ్చారు పట్టా సర్టిఫికేట్ అని చెప్పేసి మనకు విజువల్ చూసుకుంటే కూడా 1959 ఉంది. 59 మా తాత ముత్తాత చేస్తున్నారు. ఓకే, నారాయణపురం మండలము, నారాయణపురం గ్రామము, రాజకొండ సర్వే నెంబర్ 273, బజారాయి పూర్వాక వార్కాత ప్రభుత్వ భూమి యొక్క 1208 క్రింద వ్యక్తికి పేరు మీద తండ్రి పేరు నివాసం ఇవన్నీ కూడా రాశారు. సో అంటే దాదాపుగా 50 ఏళ్ళు చేసుకుంటున్నాము. ఆ భూమిని చేస్తాం. హైదరాబాద్ దగ్గర ఉండడం మా దురుష్ట భూమి అని తెలియదు, కానీ హైదరాబాద్ దగ్గర ఉన్నందుకు కేసీఆర్ ప్రభుత్వం మా భూమి మీద లాగేసుకున్నారు. కొన్ని భూములు లాగేసుకొని చెట్లు మొక్కలు పెట్టారు, పాస్టర్ మొక్కలు పెట్టారు. మాకు ఎక్కడ మిస్రౌండ్ చేశారు. అందుకే మా బాధ రాహుల్ గాంధీ చెప్పడానికి వచ్చాము. ప్రధానంగా మీ డిమాండ్లు ఏమున్నాయి? మా డిమాండ్ మా భూమి మాకు ఇవ్వాలి. హైదరాబాద్ దగ్గరలో మా భూమి మాకు ఇవ్వాలి. మాకు పట్టాలు ఇవ్వాలి. మాకు రైతు బంధు రావాలి. రైతు బీమా రావాలి. మా ఏం నష్టం వచ్చినా ప్రభుత్వం అయితే ఏదైతే లబ్ధి పొందుతున్నామో అవన్నీ మాకు రావాలి. రాహుల్ గాంధీ రాహుల్ గారు చెప్పారు. రాహుల్ గారు ప్రభుత్వం రాని ఖచ్చితంగా చేస్తారని హామీ ఇచ్చారు. ఎంతసేపు కలిసిరు రాహుల్ గాంధీ గారితో? ఎంతసేపు మాట్లాడారు? ఏం మాట్లాడారు? మా రాజశేఖర్ రెడ్డి చేసిన 5 ఎకరాల పట్ట అయితే దాని కాపులో లేదు. మళ్ళీ మా భార్య తెచ్చిపోయింది. రైతు బీమా ఇస్తున్నాయని కేసీఆర్ అంటుంటే నాకు రైతు బీమా లేదు, మళ్ళా కాపులో లేదు, మళ్ళీ కాలం లేదని పొడా పెడితే పారే చోటు చెట్లు పెడుతుండు అంటుండు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి భూమి మీకు మొన్నటిదాకా సాగు చేసుకుంటుంది? మొన్నటిదాకా మా భార్య తెచ్చిపోయింది, ఆగినాం. ఇక మళ్ళీ ఒక సంవత్సరం చూస్తుండు, మళ్ళీ సంవత్సరం చెట్లు పెడుతుండు. కేసీఆర్ లాగేసుకున్నారు. లాగేసే భూమి అని మన పట్టణంకు దగ్గర ఉంది రాచకొండ. అట్లా ప్రయత్నం చేస్తుండు. రాహుల్ గాంధీ గల సార్ వస్తే మా పక్క మళ్ళీ చేస్తాం, మీ భూమి ఇంకొన్ని పేరు మీద 5 అటు చేస్తాం, అమ్ముకుంటే చేస్తా, పక్క చేస్తా అని అన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం అంతే కాపులోని మాఫీ చేస్తాను, 100,000 రూపాయలు మాఫీ చేయలే. మాకు రోడ్డు లేదు తండ్రి, మేము లంబడలో మీ కక్కమ్మల కూర్చొని ఉన్నాము. రోడ్డు కావాలి. ఈ సమస్యలు ముఖ్యంగా చేసలేడు. ప్రధానంగా మీ భూమి, మా భూమి మాకు దక్కాలి, దాని మీద కాపులోని కావాలి. మళ్ళీ ఆ పేరు మీద భూమి నాకు కావాలి. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉంది? గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా ఉంది. కొట్టుకుపోయినా మొలకాయ వెళ్ళినా అన్ని ఇచ్చేది. ఈయన రైతు బంధు ఇస్తా అంటుండు ఎకరానికి 5 వేలు, కాపులోనాడ
మాపు చేసాయని చేయలే మితి మితి చేసి అండ్ల గేట్ దాటనిసలేడు అండ్లనే పట్టుకుంటుండు ఇప్పుడు ఇట్లా చేస్తుండు ఓకే బాబు।